అయితే మా శాంతిని పెళ్లి చేసుకోవడానికి మీకే అభ్యంతరం లేదుగా నాకేం అభ్యంతరం లేదు కాకపోతే మీరు ఒకసారి మా అమ్మానాన్నతో మాట్లాడితే బాగుంటుంది తప్పకుండా ముహూర్తం పెట్టించే లోపు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడితే బాగుంటుందని శాంతిని ఇక్కడికి తీసుకొచ్చాను సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అలాగే అయితే మేము బయలుదేరుతాం అలాగే మళ్ళీ కలుద్దాం వెళ్దాం बैंक पनी राजमंड्री नीकू अदे अंदर की అబద్ధమేంట్రా ఆయన గారు ఎల్లింది రాజమండ్రి కాదు అన్నవరం అక్కడ ఒక అమ్మాయితో తిరుగుతూ కనిపించాడు నాకు అద్దం పట్టలేకుండా మాట్లాడుకో శివ నువ్వు ఎవర్ని చూసి ఎవర్ అనుకున్నావో అయ్యో వదినా నేనేం గుడ్డోనే కాదు అన్నయ్య నా మాత్రం గుర్తుపట్టలేనా అదిగో వస్తున్నాడుగా ఆయన్ని అడగండి ఎక్కడి నుంచి వస్తున్నావురా అమ్మా అది నువ్వు ఎల్లింది రాజమండ్రికా అన్నవరానికా అన్నవరానికి చూసారా ఇప్పటికైనా నమ్ముతారా ఆ అమ్మాయి ఎవరో అది కూడా అడగండి ఏ అమ్మాయిరా అదే ఒదిన ఆటోలో నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఓ ఆ అమ్మాయా ఆ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలురా మరి నీ ఫ్రెండ్ కనిపించలేదు కనిపించలేదని నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటావా అమ్మా సడన్ గా నేను రాజమండ్రికి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది అనుకోకుండా నా ఫ్రెండ్ కలిసి వాళ్ళ చెల్లెలికి ఏదో అన్నవరంలో మొక్కుంది తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను అంతే ఏమో నాకైతే అనుమానమే కట్టుకున్న దాన్ని నాకు లేదు అనుమానం నీకేంటయ్యా అది కాదు ఒదిన ఇంకెప్పుడు ఆయన గురించి తప్పుగా మాట్లాడు అమ్మా అన్నే చెప్పేదంత ఏమిరా పచ్చని కాపురంలో ఇలా చిచ్చు పెట్టడానికి నీకేం మాయరో అయ్యో నేను చెప్పేది అర్థం చేసుకోకూడదా కావేరీ ఇదంత థాంక్స్ అంజలి ఎందుకు నా మీద నమ్మకం ఉన్నందుకు భార్యాభర్తల బంధాన్ని బలపరిచేది ఆ నమ్మకమేనండి కాకపోతే అది అందరిలోనూ ఉండాలిగా అందరి కొడవా నాకు అనవసరం నా భార్యను నమ్మిందిగా నాకు చాలు మరి నేను అపార్థం చేసుకుంటే ఏం చేసేవారు ఏం చేసేవాడినా ఇలా లైట్ ఆపి అలా పట్టుకుని తప్పదు బాబాయ్ ఎంత త్వరగా శాంతి పెళ్లి జరిగితే నాకంత మనశ్శాంతిగా ఉంటుంది నువ్వు చెప్పేది నిజం రాజా ఇప్పటికప్పుడు పెళ్లి అంటే మాటలా ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆలోచించావా ఎక్కడి నుంచి తెస్తావు ఈ పెళ్లికి కావాల్సిన డబ్బు బ్యాంకులో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను మరి నా బాకి ఎవరు తీరుస్తారా సచ్చరని బాబు తీరుస్తాడా లోయ్ అగరా ఏం మాట్లాడతావు ఈ డబ్బు ఎక్కడికి పోదాయా త్వరలో ఇస్తాడు ఎప్పుడు దానికి పెళ్ళై శోభనం అయ్యాక అదేం కుదరదు చూడు పెళ్లికి ముందే నా డబ్బు వడ్డీతో సహా నా చేతిలో పడాలి అలా సెటిల్మెంట్ చేశారనుకో నేను మీతో కలిసి నీ చెల్లెలి మీద 4 అక్షింతలు వేస్తాను లేదా ఆ అక్షింతలు మీరంతా మా ఇద్దరి మీద వేయాల్సి ఉంటుంది లోయ్ అంత ఆవేశపడితే ప్రయోజనం లేదు ముందు నాకు ఇవ్వాల్సిన 4 లక్షలు రెడీ చేసుకో వడసలే మూర్ఖుడు అనంత పని చేస్తాడు పెళ్ళికైతే లోన్ తీసుకోగల గాని ఇప్పటికిప్పుడు 4 లక్షలు ఎలా వేస్తావు बाबाई
ఇదిగో మొత్తం 4 లక్షలు ఆగు నీకు మళ్ళీ చెప్తున్నాను ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళినా వాళ్ళ వైపు కన్నెత్తి చూసినా మర్యాదగా ఉండదు ఓ yes బట్ వన్ థింగ్ నువ్వు ఇచ్చిన డబ్బు గురించి అయితే మర్చిపోతాను కానీ నువ్వు కొట్టిన దెబ్బలు మాత్రం నా జీవితంలో మర్చిపోను वे कार्तिक पौर्णमिकैना तग्गिपोतायर जन्म ऊरकोचे कार्तिक पौर्णिम నేనిచ్చే మందులతో మీ వారు నాలుగు రోజుల్లో లేచి జింకిచికిం జింకిచికిం జింకిచికొని గంతలేస్తారు నా మాట నమ్మాలి ఆహా ఆహా నాకు కావాల్సింది కూడా అదే నాకు ఆహా ఏం పతిపతి ఏం పతిపతి ఓహో మీకు ఇలాంటి భార్య దొరకడం నిజంగా మీ అదృష్టం పూర్వజన్మ సుకృతం నా మాట నమ్మాలి ఆహా థాంక్యూ నేను తీసుకెళ్ థాంక్యూ మీరిక పదండి డాక్టర్ అలాగే ఈ మందులు వాడండి వస్తాను అప్పు రేయ్ ముత్తు స్వామి నీ పుల్ల తగ్గినా తగ్గకపోయినా వచ్చే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి అంతా నువ్వు నాతో నాట్యం చేయాలి ఆల్్రెడీ తంజావూరు నుంచి గజ్జెల కూడా బయలుదేరాయి ఆ గజ్జెల తంజావూరు నుంచా నీ సమయం పోయితే పోతే నా ప్రాణాలే పోతాయి అసలు నిన్నని ప్రయత్నం లేదే ఆ ముసలి నక్కగాని అనాలి ఆమే ఆమే कन्याकुमारी దానికి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ప్రాణం అందుకని తంజావూర్ నుంచి ముత్తుస్వామి అనే డాన్స్ మాస్టర్ ని పిలిపించి దానికి డాన్స్ నేర్పించాను అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత నా కూతురు ఆ ముత్తుస్వామిని లవ్వాడు మా పక్కింట్లో ఉండే యుత్తామికి కూడా నా కూతురుతో పాటు డాన్స్ నేర్చుకున్నా అదేంటో తెలియదు గానీ ఈ యుత్తామికి కూడా ఆ ముత్తుస్వామినే లవ్వాడింది అబ్బో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట తర్వాత ఏమైందో చెప్పు ముత్తుస్వామి కూడా నా కూతుర్ని ప్రేమించాడు తట్టుకోలేక యుక్తాముఖి నా కూతుర్ని చంపాలనుకుంది అప్పుడు పైడ్రాజ్ వచ్చి యుక్తాముఖిని బావిలో తోసి చంపేశాడు పైడ్రాజ్ గాడా వాడు కూడా మధ్యలో నా కొడుకు నీకు ఒక్కతే కూతురన్నావు అన్నాను కానీ నా కొడుకు లేడని చెప్పలేదు కదా సర్లే మ్యాటర్ కంటిన్యూ చేయి తన ప్రేమ వల్లే యుక్తాముఖి చచ్చిపోయింది కాబట్టి ఊరు జనం కొడతారనే భయంతో ఆ ముత్తుస్వామి ఊరు వదిలి పారిపోయాడు మరి పైడ్రాజ్ ఏమయ్యాడు ఆడిని తీసుకెళ్లి పోలీసులు తీహార్ జైల్లో తోశారు కదా ఆడెప్పుడు తిరిగి వస్తాడా ఎప్పుడు ఆడిని చంపేద్దామని నా కూతురు కన్యాకుమారి ఎదురు చూస్తుంది కన్యాకుమారికి అన్నయ్య కదా చెల్లెలు అన్నయ్యని చంపాలని చూస్తా ఆడిని చంపాలనుకునేది కన్యాకుమారి కాదు యుక్తాముఖి యుక్తాముఖి మరణించినది కదా అవును యుక్తాముఖి మరణించినది మరణించిన తదుపరి దయ్యమైన కూతురు కార్తీక పౌర్ణమి రోజు వస్తాడు ఆ యుక్తాముకి అంత చూస్తాడు దానికో ప్లాన్ అలాగే
గౌతమ బుద్ధుడు కావచ్చు దాని మగుడు దానికి శ్రీరామచంద్రుడు కావచ్చు అంత మాత్రాన నేను చెప్పేవన్నీ అబద్ధాలేనా అయినా సొంతల్లుడి మీద లేనిపోయి చెప్పుకొని కూతురు కాపురం కూర్చుకునే మూర్ఖుడి గాను చిచి ఇవాళ కాకపోతే రేపైనా ఆయన గారి నిర్వాహకం బయటపడకపోదు అప్పుడు పోయేది మీ పరువు నా పరువే కాదు చనిపోయినా ఆయన గారి పరువు కూడా ఎక్కడి నుంచి రావటం ఏమైందమ్మా ఆ రోజు మీరెవరు అమ్మాయితో తిరుగుతున్నారని మీ తమ్ముడు చెప్తే తను మీ ఫ్రెండ్ చెల్లెలు అన్నారు మరి వాళ్ళ మా నాన్నగారు మీ పక్కన చూసిన అమ్మాయి ఎవరు చెల్లెలు అంటారు అమ్మాయి ఏంటి మీ నాన్న చూడటమేంటి నువ్వేం మాట్లాడుతున్నావు ఏమి నటిస్తున్నావయ్యా ఇందాక నగల షాప్ లో ఒక అమ్మాయికి నగలు కొనిపెట్టలేదు అదేమిటి మావయ్యా నేను నగలు కొనిపెట్టడం ఏమిటి ఆహా అయితే నాతోరా నువ్వు ఆ షాప్ లో నగలు కొన్నట్టు నేను నిరూపిస్తాను ఎవరురా అమ్మాయి ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకుని పరాయి ఆడదంత తిరగడానికి నీ సిక్కుగా లేదు అమ్మా నేను చెప్పేది నోర్మీ ఏ సంబంధం లేకుండా నువ్వు అమ్మాయికి నగలు ఎందుకు కొనిపెట్టావు ఇన్నాళ్ళు నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నానురా నా నమ్మకాన్ని నిలువున కూర్చేశావు అమ్మా నేను ఏ తప్పు చేయలేదంటే నమ్మనే ఎందుకన్నా ఇంకా నమ్మించాలని ప్రయత్నిస్తావు నీ మాయ మాటలు నమ్మడానికి అమ్మాయికులు ఎవరు లేరు ఇక్కడ ఆ రోజు వాడెవడో నాకు తెలియదంటే వినిపించుకోకుండా కొట్టావు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు ఆయన గారేం చెప్తారమ్మా చెప్పే శ్రీరంగ నీతులు దూరే సాని కొంపలన్న సామెత ఊరికే పుట్టిందా ఇలాంటి వాళ్ళని చూసే పుట్టింది మావయ్య రాజా మావయ్య మీద చేసేసుకునేంత పెద్దవాడు అయిపోయి ఉంటా నువ్వు బతికినంత కాలం మీ నాన్నగారు ఎంత గౌరవంగా బతికారా అలాంటి మనిషి పుట్టిన నువ్వు ఇలా నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది క్షమించండి అన్నయ్య వాడు మీ మీద చేసుకున్నందుకు కాదు ఇలాంటి దౌర్భాగ్యుని కన్నందుకు మాట్లాడకు ఇక ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు ఈ రోజు నుంచి నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాను రా